हेलो वेलकम टू माय चैनल ट्रेडिशनल रेसिपीज सुकन्यास किचन मनम ई वीडियो लो लोफ ब्रेड लेदा प्लेन ब्रेड नी एला प्रिपेर चेयालो चूद्दाम। मुंदुगा ना चैनल फर्स्ट टाइम वच्चेस्तुन्नट्टयिते प्लीज सब्सक्राइब एंड फ्रेंड्स एंड फैमिली मेंबर्स की शेयर चेयंडी। इप्पुडु मुंदुगा ओक बाउल तीसुकोनी दांट्लोकी 2.5 कप्पुल मैदानी याड चेसुकोंडी। इप्पुडु ఒక బౌల్లోకి పావు కప్పు వామ్ వాటర్, దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ షుగర్, 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి। ఇప్పుడు ముందుగా మనం మైదాని తీసుకున్నాం కదా, దాంట్లోకి 3/4 టీ స్పూన్ సాల్ట్, దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ బటర్ కొంచెం కరిగింది యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి। నేను మ్యాష్ చేస్తున్నట్టుగా అలా కలుపుకోవాలి। మీరు చూస్తున్నట్టయితే ఈస్ట్ అనేది రెడీ అయిపోయింది కదా। ఇప్పుడు ముందుగా మనం మైదాని తీసుకున్నామా, దాంట్లోకి ఈస్ట్ వాటర్ ని వేసుకుంటూ కలుపుకోవాలి। లంప్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోండి। మీకు అవసరమైతే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి। ఈ డో అనేది మరీ స్టిక్కీగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు। ఇలా కలుపుకున్నాక ఒక ప్లేన్ సర్ఫేస్ మీద వేసి నేను చూపిస్తున్నట్టుగా 6 నుంచి 8 నిమిషాల పాటు అలాగే మదన చేసుకోవాలి। ఈ బ్రెడ్ కి ఎంత మదన చేసుకుంటే అంత పఫీగా సాఫ్ట్ గా వస్తుంది। పిండి కొంచెం చేదుకంటుకుంటుంది కాబట్టి కొంచెం పొడి పిండి వేసి మళ్ళీ అలాగే మదన చేసుకోవాలి। ఈ రెసిపీలో మెయిన్ ఈ డోని మదన చేసుకుంటంలోనే ఉంటుంది। చూసారా, 6 నిమిషాల పాటు అలాగే మదన చేసుకున్నాను, ఎంత సాఫ్ట్ గా వచ్చిందో పిండి। అలా సాఫ్ట్ గా వచ్చేంత వరకు అలాగే మదన చేసుకోవాలి। అలా మదన చేసుకున్న పిండిని ఒక బౌల్ లోకి కొంచెం బటర్ వేసి గ్రీస్ చేసుకొని మదన చేసుకున్న ఆ పిండిని పెట్టుకోవాలి। పెట్టి 1 అవర్ పాటు అలాగే ఉంచాలి। అంటే పిండి అనేది డబుల్ అవ్వాలి, అయ్యేంత వరకు అలాగే పెట్టుకోవాలి। అలా క్లాత్ ని క్లోజ్ చేయడం వల్ల త్వరగా అవుతుంది। మీరు చూస్తున్నట్టయితే పిండి అనేది డబుల్ అయ్యింది కదా, దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి। నేను చూపిస్తున్నట్టుగా అలా అద్దుకోవాలి। అలా అద్దుకొని మనం బేకింగ్ ట్రే ఎంత సైజ్ ఉంటే అంత సైజ్ లోకి మనం ఫోల్డ్ చేసుకోవాలి బ్రెడ్ ని। ఇలా బేకింగ్ ట్రే లో కొంచెం పొడి పిండిని జల్లి ప్లేస్ చేసుకోండి। ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లాత్ క్లోజ్ చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి। 30 నిమిషాల తర్వాత కొంచెం బటర్ ని స్ప్రెడ్ చేసి బేక్ చేసుకోవాలి। బ్రెడ్ ని బేక్ చేసుకోవడం కోసం ముందుగా ఓవెన్ ని ప్రీహీట్ చేసుకోవాలి ఎట్ 400 డిగ్రీస్ ఫర్ 10 మినిట్స్। ప్రీహీట్ అయ్యాక 360 డిగ్రీస్ కి చేంజ్ చేసి
25 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. చూసారా, 25 నిమిషాల తర్వాత బ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇప్పుడు బటర్ని అప్లై చేసి కూల్ డౌన్ అవనివ్వండి. కొంచెం కూల్ అయ్యాక ప్లేట్లోకి డిమోల్డ్ చేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా స్పాంజీగా వచ్చిందో. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే ఎంతో టేస్టీ అండ్ సాఫ్ట్ బ్రెడ్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మొత్తం చల్లారాక స్లైసెస్గా కట్ చేసుకొని ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.